పార్వత్ర మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్లు అయినప్పటి నుంచి ప్రతిరోజు హెచ్ఎంఎల్ఏ పెద్దారెడ్డి నేను తాడిపత్రికి రానేను. ఈ 4 సంవత్సరాలు వస్తే నేను దాడి చేయిస్తా అని పదే పదే చెప్తూనే ఉన్నాడు. కానీ కనుక పోలీస్ అధికారులు నాకు కొద్ది రోజుల నుండి తాడిపత్రికి పోవద్దనే ఒక ఆంక్షలతో నేను ఉండడం జరిగింది. నిన్న కూడా నేను ఎస్పీ పర్మిషన్ తీసుకునే నా వ్యక్తిగత కారణాల వల్ల నేను తాడిపత్రికి పోవడం జరిగింది. నేను పోయి పని చూసుకొని ఊరు బయటకు వస్తానగానే పార్టీ క్రియాశీల నాయకుడు మురళీ ప్రసాద్ రెడ్డి ఇంటి పైన దాడి చేసి ఇంట్లో ఫర్నిచరు అన్నీ కూడా వాకిండ్లు అన్నీ పగలబెట్టి ప్రీతమైన ప్రాణాపాయంతో అతను గడ్డను పడినాడు. ఈరోజు దేవుడు ఆయనకు చల్లగా చూసినాడు కాబట్టి ఆయన బయటపడడం జరిగింది. అదే పద్ధతిలోనే ఇంకో కార్యకర్తను కూడా పెట్టి అతను ఈరోజు హాస్పిటల్లో కూడా ప్రాణాపాయంతో ఉన్నాడు. దీని అందరికీ కూడా జేసీ కుటుంబమే కారణం. రాజకీయాలు అనేది వస్తుంటాయి పోతుంటాయి, ప్రతిసారి ఇదే విధంగా ఉండదు. కర్మ అనేది ఏదో రోజు తిరుక్కొని వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర నిలబడే పరిస్థితి వచ్చింది. ఆ కర్మ చేయకోకుండా ఉంటే పాపాలు ఎలాంటివి చేయకోకుంటే అతనికి మంచిది, రాజకీయాల్లో ఉండే దాని వల్ల మాకు కూడా మంచిది. నేను ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలనే కోరుకుంటా తప్ప ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు చేయలేదు. నేను అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ అందువల్ల దయచేసి ఇంతటితో కనుక ముగిస్తే మంచిది, ముగించకపోతే ఆ పరిస్థితులు కనుక వేరుగా ఉంటాయని కనుక ఈ సందర్భంలో